అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ సంబంధించిన యువకులు మహిళలు పెద్దలు సుమారుగా 120 మంది నందిసాగర్ బోయిర వెంకటేష్ ఆధ్వర్యంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మక్కన్ సింగ్ మాట్లాడుతూ తనను అభిమానించి తన నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ అనునిత్యం చేదోడు వాదోడుగా ఉంటూ ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులందరికీ పెద్దన్నగా ముందు నిలబడి మీకోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నా ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కల్పిస్తామన్న నేతల మాటలు నీటి మూటలయ్యాయని ఆరోపించారు. దళిత బంధు పథకం అధికార పార్టీ నేతలకు మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు. మా ప్రాంత అభివృద్ధి చెందుతుంది ఆలోచనతోటి ఇలా దళిత బంధువులని లేకుంటే ఇండ్లని లేకుంటే డబ్బని ఇలా టిఆర్ఎస్ పార్టీ ఆశ చూపి మమ్మల్ని రమ్మంటున్నా మమ్మల్ని కొందామని చూసినా మేము ఏది వద్దనుకొని మీతో పాటు వస్తున్నామని చెప్పి మీరందరూ కూడా ఈరోజు చక్కటి కార్యక్రమం పెట్టినందుకు గాను పేరు పేరు నిజంగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. ఇలా ఈ కృష్ణ నగర్ నాకు తెలుసు, చిన్నప్పుడు గోదావరి కానీ వాళ్ళకి తక్కువ తెలుసు. రామగుండం వాస్తవుడిగా ఆ రోజు ఎన్టీపీసీ కట్టేటప్పుడు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద రోడ్లు లేకున్నా కూడా ఇదంతా బూడిది మోసుకోబోతుండే లారీలు ఉంటుండే. ఈడ ఒరియా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తర్వాత ఎక్కడెక్కడో ఈ ప్రాంతాల ఎన్టీపీసీ కూలీ చేసుకున్న వాళ్ళు టెంపరవరీ ఇండ్లు వేసుకున్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళలో చదివేటప్పుడు నేను స్కూల్ బస్సులో పోయేటప్పుడు చూసేవాను, పాపం అస్తవస్తాలు పడేటోళ్ళు, నీళ్లు రాకపోయేటివి, వ్యవస్థ కరెంటు ఉండకపోయేది. ఆ రోజుల్లో నాకు తెలిసి నేను ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా అట్లే ఉంటే నాకు తెలిసినప్పుడు అప్పుడు మా నాన్నగారు ద్వారా మా అన్నయ్య అయోధ్య సింగ్ తర్వాత ఇక్కడ బాబర్ భాయ్ వీరందరితో వెంకట స్వామితో మాట్లాడి ఎన్టీపీసీతో మాట్లాడి ఇక్కడ కనెక్షన్లు ఇచ్చే కరెంట్ ఇచ్చే కార్యక్రమం తర్వాత నీళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఎవరైతే కట్టుకుంటా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు పెట్టకుండా ఇల్లు కూడా కట్టనీయలే కొన్ని రోజులు రోడ్డు వాళ్ళు. ఆ రోజుల్లో టెంపరవరీ గుడిసెలు వేసుకునే వాళ్ళు ఆ రోజు ఇల్లు కట్టేయడానికి కూడా ఎవరు ఆపకుండా చేసే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఎన్టీపీసీ ఇలా ఇంత అభివృద్ధి అయిన తర్వాత ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టుగా 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు గెలవలే. ఎప్పుడైనా గెలిచిందా? ఎవడైనా ఎమ్మెల్యే ఉన్నాడా? మక్కన్ సింగ్ ప్రతిసారి పోటీ చేస్తుండే గెలిచిందా? ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాడు. కానీ ఈ ఊరిని విడిచిపెట్టలే, ఈ ప్రజలను విడిచిపెట్టలే, ఈ ప్రాంత సమస్యలను వదిలిపెట్టలేదు, కొట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, నంది శ్రీధర్, ఎండీ ఆసిఫ్, కిరణ్ కుమార్ గౌడ్, బోయిర మహేష్, బాలకృష్ణ, సందీప్, తేజ, సుధాకర్, శ్రీను, రాము, కార్తీక్, సంతోష్, రాజేష్, రాంబాబు, లడ్డు, దాసరి ఆనంద్, ఆసిఫ్, హబీబ్, నారాయణ, శంకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.